తండ్రి మీద ఆధారపడడం లేకపోతే పెళ్ళి అయిపోతే భర్త మీద ఆధారపడడం మా మహిళా సోదరిమణులు అయితే కాకుండా వాళ్ళ సొంతగా ఆలోచించి సొంతంగానే ఆర్థికంగా ఏమైతే బాగుంటుంది, ఏమైతే చేయగలిగితే బాగుంటుంది, ప్రజెంట్గా మార్కెట్ ఎలాగుంది, ఈరోజు అందరి ఫోన్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఉంది, మరి మన ప్రీతి ముఖ్యమంత్రి గారి చదువు వల్ల ఈరోజు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాలు వచ్చేసాయి. ఆ ఇంటర్నెట్లో చూస్తే మీకు బిజినెస్ ఈరోజు ఎలాగుంది, రేపు ఎలాగుంటుంది, ఎగ్జెంప్షన్స్ ప్రివెన్షన్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వప్నం ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన సొసైటీలో ఉండే విద్యార్థిని విద్యార్థులు అందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసి ఈరోజు అభివృద్ధిని సాధిద్దామని ఒక ముఖ్యమైన గోల్తోటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒకసారి ప్రపంచ స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకుంటే, ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుంటే, ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అగ్రగామరాజు అయిన అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఒకసారి చూసుకుంటే, అమెరికన్ సిస్టమ్ అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, ఏదో వెపన్స్ అవన్నీ డిఫరెంట్గా వెళ్ళిపోతాయి, దాని గురించి మనం వెళ్ళక్కర్లేదు. రష్యన్స్ చూసుకుంటే వాళ్ళు కూడా అగ్రికల్చర్ కొన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇండస్ట్రీస్ వాళ్ళు అట్లా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా చైనాని చూసుకుంటే చైనాలో ప్రతి ఇంట్లో కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ లాగే ఉంటాయి. ఈరోజు మనం చూస్తాం, ఇప్పుడు అందరి చేతిలో యాపిల్ ఫోన్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఫోన్ డిఫరెంట్ కంట్రీ, కానీ అదే సేమ్ ఫీచర్స్తో చైనా ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ తయారయ్యేవనంటే కాటేజ్ ఇండస్ట్రీస్, ఎవరిళ్ళల్లో వాళ్ళు తయారు చేసుకొని అక్కడే అసెంబ్లీ యూనిట్ పెట్టుకొని దాన్ని ట్రేడ్మార్క్ చేసుకోవడం, దాన్ని ప్రపంచంలో మార్కెట్ చేయడం. ఇప్పుడు కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇతర కంట్రీస్లో చూసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవంతా ఉన్నాయో, ఆర్థికంగా అంత డబ్బులు ఎట్లా వచ్చాయి ఆ దేశాల్లో చూసుకుంటే, యువత స్కిల్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళు ఆర్జించిన ధనమే ఆ దేశాన్ని అభివృద్ధిలో ప్రయాణించేసింది.